నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజుల్లో చాలా మందికి సయాటికా, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ వీటికి స్టార్ హోమియోపతిలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. వాటిని వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టార్ హోమియోపతి నుంచి డాక్టర్ హర్షవర్ధన్. ఆయనతో మాట్లాడదాం డాక్టర్. ఇప్పుడు చెప్పినట్టు ఈ మూడు సమస్యలు కూడా చాలా ఎక్కువగా తీవ్రతరం అవుతున్నాయి రోజు రోజుకి కూడా. సో ముందుగా ఆర్థరైటిస్ తీసుకుంటే అసలు ఆర్థరైటిస్కి ప్రధాన కారణం ఏంటి? ఓకే, మనకి ఆర్థరైటిస్ తీసుకోండి. ఆర్థరైటిస్ మనకి ఏంటంటే ఓన్లీ కీళ్ళు అరిగిపోవడం అని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటుంది. ప్రధానంగా అందరికీ వచ్చే సమస్య ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే మనకి మోకాల్లో గుజ్జు తగ్గిపోయి మనకి అవి పైన తొడైముక మరియు మనకి ఏంటంటే కాలిముక రెండు కలిపితేనే మోకాళ్ళు అంటారు. ఆ గుజ్జు తగ్గిపోవడం వల్ల మనకి ఆ జాయింట్ లోపల స్పేస్ అనేది, ఖాళీ అనేది ఎక్కువ ఏర్పడడం జరుగుతుంది. అది మనం ఎక్స్రేలో చూస్తాం ఎక్కువగా. దాన్ని మనం జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్తారు. ఆస్టియో అంటే ఎముక భాగం, ఆర్థరైటిస్ అంటే కీళ్ళు చుట్టూ మనకి వాపు కానీ లేదంటే వాపుతో కూడి మనకి ఎరుపుతనంగా మారిపోవడం కానీ చూస్తాం. దాంట్లో నొప్పి అనే లక్షణం బాగుంటుంది. మరొకటి ఏంటంటే బాగా సూదులతో పిన్నులతో గుచ్చితే ఎలా ఉంటుంది అలాంటి లక్షణాలు ఉంటాయి మనం. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా మనకి ఏంటంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాలు పైబడి అంటే వయసు పెరిగే కొద్దిగా మనకి ఏంటంటే కీళ్ళు అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అరుగుతుందంటే మన కీళ్ళు అంటే మనం అప్పటివరకు జీవితకాలంలో మనం చేసిన పని విధానం ఎలా ఉంది అంటే బాగా మోకాళ్ళు నడుము అనేది బాగా ఉపయోగించి పనిచేసే వాళ్ళలో తొందరగా అరిగిపోవడం చూస్తాం మనం. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే మనకి మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే 30+ వాళ్ళు లేదంటే 25 to 30 ఏజ్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు కూడా తీసుకోండి, 10 సంవత్సరాల పిల్లలు కానీ, వాళ్ళకి ఏంటంటే స్కూల్ వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ నైట్ ఎప్పటికో 9-10 వచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే బయట ఎండ అనేది చాలా తక్కువగా పడడం జరుగుతుంది బాడీ పైన. ఎందుకంటే ఈ సన్ ఎక్స్పోజర్లో మనకి కాల్షియం, విటమిన్ డి బాగుంటాయి. ఎందుకంటే అందుకే పిల్లలు ఎక్కువగా బయట ఆడుకోవాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే పిల్లలకి స్కూల్ వల్ల ఆ ఎక్స్పోజర్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల వాళ్ళ బాడీలో కూడా, పిల్లల బాడీలో కూడా కాల్షియం చాలా వరకు తగ్గిపోతుంది. రెండోది మనకి మిడిల్ ఏజ్ వాళ్ళు, వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ తీసుకోండి ఎగ్జాంపుల్, మనకి ఉదాహరణ అలా ఎక్కడ బయట ఎక్స్పోజ్ కాకుండా అలాగే ఒక రూమ్లో ఒక క్యాబిన్లో కూర్చొని పనిచేయడం, కదలికలు లేకుండా అలాగే రెస్ట్లో కొన్ని గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా మనకి ఈ కాల్షియం తగ్గిపోయే బాడీలో మనకి, అది కూడా మనకి ఆర్థరైటిస్కి దారి తీసే చాలా ప్రమాదం ఉంది. ఇవి ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో తీసుకోవాల్సినది ఏంటంటే కాల్షియం వల్ల బాగా అరిపోవడం చూస్తాం మనం ఈ మోకాలు కానీ లేదంటే అన్ని కీళ్ళల్లో కూడా. మూడోది మనకి చెప్పాలంటే మనకి ఆర్థరైటిస్లో ఆడవారు తీసుకోండి ఎక్కువ. ఆడవారిలో కూడా మనకి ఆర్థరైటిస్ అనే చూస్తాం బాగా. కాకపోతే వాళ్ళకి మెనోపాజ్ దశ అంటే వాళ్ళకి మెన్సెస్ ఒక 40-43 సంవత్సరాలు రాగానే ఆ డేట్ అనేది ఆగిపోతుంది. పీరియడ్ అనేది ఆగిపోయినప్పుడు వాళ్ళలో కూడా కాల్షియం బాగా లోపమైపోయి వాళ్ళు కూడా మోకాలు అరిగిపోవడము లేదంటే నడుం భాగంలో డిస్క్ కొద్దిగా ప్రభావం వల్ల వాటి వల్ల కూడా ఈ స్పాండిలైటిస్ కానీ కీళ్ళల్లో నొప్పులు కానీ రావడం చూస్తాము. మరొకటి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైం చూడండి ఆడవాళ్ళలో, ప్రెగ్నెన్సీ టైం కానీ డెలివరీ టైంలో కానీ బాగా కాల్షియం టాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు బాగా వాడేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఎంత కాల్షియం కావాలో అది కాకుండా ఇంకా అధికంగా రావడం జరుగుతుంది కాల్షియం మనం వేసుకున్న టాబ్లెట్ ద్వారా. సో మన శరీరం ఎప్పుడైనా సరే కాల్షియం ఎంత కావాలో అంత తీసుకుంటుంది, మిగిలిన కాల్షియాన్ని కాలేయం పంపించేస్తుంది. కాలేయం కూడా ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకుంటుంది కాల్షియం. ఇక మిగిలిన కాల్షియం ఏంటంటే అలాగా ఎముకల్లో తోసేయడం జరుగుతుంది. ఎముకల్లో కానీ లేదంటే మనకి స్పైన్లో వెన్నుముక్కల్లో కానీ అక్కడ మనకి ఏంటంటే ఒక బోన్ గ్రోత్ అనేది చూస్తాం. అంటే చిన్నగిలాగా పల్చగా ఒక చిన్న ముక్కలాగా పెరగడం చూస్తాం ఎముక. అది బాగా చూసేది మనకి అరికాళ్ళు మరియు మనకి ఏంటంటే వెన్నుముక్కల్లో. వెన్నుముక్కలు వస్తే మనకి ఆస్టియోఫైట్స్ అని చెప్తారు మెడికల్లో, మనకి ఎక్స్రేలో చూస్తాం అది. అదే మడమ ఎక్స్రే తీపిస్తే మనకి ఎముక పెరిగినట్టు ఉంటుంది. దానికి మనం స్పర్ అని చెప్తారు. స్పర్ అంటే చిన్న ఎముక భాగం పెరగడం వల్ల వీటి వల్ల మనకి నొప్పి అధికంగా ఉంటుంది. మరొక కారణం ఏంటంటే ఓవర్ వెయిట్. మనకి అధిక బరువు ఉన్నా సరే మనకి ఆ బరువు పడే కొద్దికి అదే బరువుతో మనం నడక ఎక్కువగా చేసినా, కింద కూర్చుని లేచినా సరే ఆ బరువు పడే కొద్దికి మనకి ఆ మోకాలు కూడా అరిగిపోవడం చూస్తాం బాగా. సో మరొక ఏంటంటే ఈ మోకాల్లో మనకి నొప్పి, మోకాలు నొప్పి ఎక్కడ వస్తుంది అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ. అంటే చాలామంది మోకాలు నొప్పి కంప్లైంట్ చేస్తున్నప్పుడు మనకి మోకాళ్ళు సైడ్స్లో ఎక్కువ అంటే చుట్టూ దాని బార్డర్, మోకాళ్ళు ఒక బార్డర్ చుట్టూ చాలామంది ఒక 90% మంది పెయిన్ బాగా వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు మోకాళ్ళు చుట్టూ భాగంలో. అక్కడ మనకి నొప్పి వస్తే మనకి ఏంటంటే అక్కడ మోకాలు అరిగినట్టు కాదండి, మనకి అక్కడ మనకి మోకాళ్ళ భాగంకి కనెక్షన్స్ అనేవి ఉంటాయి బాగా. అంటే ఒక డోర్ తీసుకోండి, ఆ డోర్కి స్క్రూలో ఎలా కనెక్షన్ ఉంటుందో అలాగే మన ఎముక పట్టుత్వానికి కంప్లీట్గా మనకి ఆ జాయింట్ అనే దానికి ఏంటంటే ఒక సన్నటి తీగల్లాగా, సన్నటి దారల్లాగా ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని మనం లిగమెంట్స్ అని చెప్తారు ఎక్కువగా. అవి తెగిపోవడం వల్ల ఏమవుతుందంటే అంటే ఆ తెగిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు మనకి.
పూర్వం ఎప్పుడేంటంటే మనకి ఎప్పుడైనా కింద పడిపోవడము, మోకాలకి దెబ్బ తగలడము, ఎనీ యాక్సిడెంట్స్ అయినా సరే ఇంట్లో జారి పడిపోవడము అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే ఆ పట్టుత్వం అనేది ఆ లిగమెంట్స్ అనేవి బాగా చినిగిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జాయింట్ నార్మల్గా ఇలా ఉన్నది కాస్త ఎటైతే మనకి లిగమెంట్ టీయర్ ఉంటుందో మనకి అటువైపు జాయింట్ పూర్తిగా ఒక పక్కకి ఇలా పడిపోవడం జరుగుతుంది. సో ఈ ఖాళీ అయితే ఎక్కడైతే ఉందో అదే ఖాళీ మనం ఎక్స్రేలో చూస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ మధ్యలో ఉన్న సైనోవల్ ఫ్లూయిడ్ అంటే ఆ గ్రీజ్ లాంటి పదార్థం కాస్త జరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది జాయింట్ ఇలా ఇలా ఉండి మనం నడిచే కొద్దికి ఏమవుతుందంటే కంప్లీట్గా ఇలాగా స్పేస్ వచ్చేస్తుంది ఇలా. సో దీన్ని మనం డిస్లొకేషన్ కానీ లేదా ఆర్థరైటిస్ అని చెప్తారు. సో ఇది ఒక మెయిన్ కారణం అని చెప్పాలి. ఇది మనం ఆస్టియోఆర్థరైటిస్ సంబంధించింది. అది ఇంకో ఆర్థరైటిస్ తీసుకోండి, మరొక రూమినేట్ ఆర్థరైటిస్ అంటారు. దీన్ని మనము కీలవాతం అని చెప్తారు ఎక్కువగా. కీలవాతం ఎక్కువగా దీంట్లో మనకి ఎక్స్రేలు తీయించండి, ఎంఆర్ఐలు తీయించండి, సిటీ స్కాన్ తీయించండి, అక్కడ మనకి అరిగినట్టు ఏమీ కనిపించదు. కీలవాతంలో ప్రధానంగా వచ్చేది స్ట్రెస్ ఫ్యాక్టర్ బాగుంటుంది. అంటే ఏ మనిషి అయితే బాగా ఒత్తిడి బాగా తీసుకుంటాడో, మెంటల్ టెన్షన్స్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనప్పుడు కూడా ఇంట్లో టెన్షన్స్ కానీ, అలాంటి ఒత్తిడి బాగా తీసుకునే కొద్దిగా తర్వాత తన జీవితకాలం అంటే తన ఏజ్ పెరిగే కొద్దికి ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ డాక్టర్, ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకునే ముందు ఒక కాల్తో మాట్లాడదాం. శేఖర్ గారు జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శేఖర్ గారు. రైట్, కాల్ కట్ అయింది డాక్టర్, మీరు చెప్పండి. సో ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్లో స్ట్రెస్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది మనకి. ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా మనిషికి ఏదైనా డైరెక్ట్గా రావడం జరగదు. మనకి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఇంపార్టెంట్. మనం వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లేదన్న ఆటోయిమ్యూన్ డిసార్డర్. ఆటోయిమ్యూన్ డిసార్డర్ అంటే మనలోంచి పుట్టే ఒక సమస్య అనమాట. అలాంటి సమస్యలు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు సోరియాసిస్ కానీ, విటిలిగో తెల్ల మచ్చలు, లేదంటే యూరిక్ యాసిడ్ అంటారు. యూరిక్ యాసిడ్ అంటే ఇది కూడా ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ సంబంధించింది కూడా. ఇలా ఏమైనా ఆటోయిమ్యూన్ డిసార్డర్స్ ఉంటే మనకి అదైనా రావచ్చు, లేదంటే అదే కోవలసింది ఏదైనా రావచ్చు. అది క్యారీ అవుతుంది అలా మనకి. అదొక 70% మందిలో చూస్తాం. ఒక 30% మందిలో అయితే కంప్లీట్గా అంటే పూర్తిగా స్ట్రెస్సే ఎక్కువగా గేమ్ ఆడడం జరుగుతుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. సో దీంట్లో మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ప్రధానంగా మోకాలు అరిగిపోవడం ఉండదు మనకి. మనకి కంప్లీట్గా అన్ని జాయింట్స్ మనకి ఈ వేళ్లతో సహా మనకి ఏంటంటే వాపులు, నొప్పులు రావడం చూస్తాం ఎక్కువగా. కొన్నిసార్లు ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టేజ్ కూడా దాటిపోయినప్పుడు కూడా మనకి షేప్స్ ఏదైతే ఉన్నాయో మనకి అవి వేళ్ళు కాస్త మనకి షేప్స్ మారిపోవడం చూస్తాం మనం. అంటే ఒక బీనీస్ తీసుకోండి, మనం తీసుకునే బీనీస్ కానీ చుక్కుడుకాయలు ఎలా ఉంటాయి మనకి ఇలా వంకరగా అలా వంకర తిరిగిపోవడం చూస్తాం మనం. దీన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పవచ్చు క్లియర్గా. అంటే అది రెండో దశలో చూస్తాం మనం. అదే మనకి ఆ దశను మనం చాలా వరకు మారిపోయింది అనుకోండి, ఆ ఆర్థరైటిస్ కాస్త మనకి బాడీలోకి వెళ్ళిపోయి మనకి లివర్ పైన, కిడ్నీ పైన, వాటిపైన సమస్య తీర్చుకోబెడుతుంది. దాన్ని మనం ఏంటంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పవచ్చు మనకి. మరొకటి, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాగే వదిలేసామనుకోండి బాగా, దానికి ఎక్కువగా చాలామంది వాడే ట్యాబ్లెట్స్ మనకి వైజోలిన్ ట్యాబ్లెట్ అని ఉంటుంది. స్టెరాయిడ్ ట్యాబ్లెట్ వైజోలిన్ కానీ హెచ్సీక్యూ ట్యాబ్లెట్ అని ఉంటుంది. ఈ రెండు చాలామంది వాడుతూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్ వల్ల ఏమవుతుందంటే అది అలవాటు అయిపోతుంది బాడీకి. ఆర్థరైటిస్లో వాడుతున్నప్పుడు అలవాటు అయినప్పుడు తర్వాత ఏమవుతుందంటే మనకి పెయిన్ మనకి అలాగే ఉండిపోతుంది కానీ బాడీలో ఆర్థరైటిస్ పెయిన్ మనకి కానీ తగ్గదు. అది అలా ఆ ట్యాబ్లెట్ ఆపుతుంది. అలవాటు అయ్యే కొద్దిగా ఆ ట్యాబ్లెట్ మనకి ఆ డోస్ అనేది సరిపోదు. చాలామందికి ఒక 10 mg కానీ 5 mg కానీ ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటారు మోతాదు. అదొక కొన్ని సంవత్సరాల పాటు పనిచేయడం జరుగుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, విటిలిగో తెల్ల మచ్చలు కానీ, లేదంటే రెస్పిరేటరీ డిసార్డర్స్, ఏదైనా ఆస్తమా, సైనస్ కూడా ఈ వైజోలిన్ ట్యాబ్లెట్, హెచ్సీక్యూ ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటారు ఎక్కువగా. ఆ డోస్ సరిపోక ఇంకా డోస్ పెంచే కొద్దికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఈ తెల్ల మచ్చలు కానీ, ఏదైనా ఆర్థరైటిస్ కానీ అవి బాడీలో సప్రెస్ అయిపోతుంది. సప్రెస్ అంటే మనకి లోపలికి దిగిపోతుంది ఆ నొప్పి. అది దిగిపోయిన నొప్పి ఇంకొక కాంప్లికేషన్ తీసుకొచ్చి పెడుతుంది మనకి. దానికి ఉదాహరణ చెప్పాలంటే ఆర్ఏకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఇలాంటి ట్యాబ్లెట్లు వాడినప్పుడు పెయిన్ కిల్లర్స్ బాగా అది లోపల దిగి ఎస్ఎల్ఈగా మారిపోతుంది. ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథ్రమైటిస్. అంటే దీని అర్థం చెప్పాలంటే కరెక్ట్గా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ పైన అంతా చూపిస్తుంది ప్రమాదం అంతా. అంటే లివర్ పాడైపోవడము, కిడ్నీ పాడైపోవడము, లేదంటే రుమాటిక్ ఫీవర్ అంటారు. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకి ఈ కార్డియాక్ అంటే మనకి హార్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం రావడము, యాంకిలోసిస్ స్పాండిలైటిస్ అంటారు. అంటే మనకి కంప్లీట్గా వెన్నుముక్క బాగా స్ట్రెస్ అయిపోయి డిస్క్లన్నీ బాగా అరిగిపోవడము, దీన్ని యాంకిలోసిస్ స్పాండిలైటిస్ అంటారు. ఇలాంటి కాంప్లికేషన్ మనం చూస్తాం అలాగా, ఎలాగిలా స్టిరాయిడ్ పెయిన్ కిల్లర్స్ బాగా వాడటం వల్ల. లేదంటే మనకి థైరాయిడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది దీంతో. థైరాయిడ్ ఎలా అంటే మనకి థైరాయిడ్లో బాగా కనిపించేది గాయిటర్ అంటారు. గాయిటర్ అంటే మనకి చెప్పాలంటే గొంతు భాగంలో ఎక్కువగా వాపు బయటకు కనిపిస్తూ ఉంటుంది, దాన్ని గాయిటర్ అని చెప్తారు. నార్మల్ థైరాయిడ్ వేరు, గాయిటర్ వేరు, అది అదైనా రావచ్చు మనకు. అది లేదంటే లివర్లో మనకి ఏంటంటే ఫ్యాటీ లివర్ కానీ,
సిర్రోస్ ఆఫ్ లివర్ అంటే మనకి లివర్ సైజ్ తగ్గిపోవడము, ఇలాంటి రకరకాలుగా ఇంకా చాలా రకాల కాంప్లికేషన్లన్నీ మనకి ఒక్క స్టీరాయిడ్ టాబ్లెట్ వాడటం వల్ల ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం. రైట్ డాక్టర్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. శ్రావణి గారు తుని నుంచి కాల్ చేస్తున్నారు, నమస్తే అండి. రైట్, అగైన్ కాల్ కట్ అయింది డాక్టర్. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. రాజు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, నమస్తే అండి, వెల్కమ్ టు హలో డాక్టర్. నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే గారు. సార్ చెప్పండి సార్, ఏంటి సమస్య? అది మోకల చెప్పుల కింద వాపు వస్తుంది సార్, వాపు వచ్చి బాగా పెయిన్ వస్తుంది అంటుంది. ఓకే, ఇంకా రాజు గారు ఓకే. రాజు గారు, మిస్సెస్ కున్నది కంప్లీట్గా ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తా రాజు గారు? అంటే మనకి కరెక్ట్గా చెప్పాలంటే వాపు ఉంటుంది అన్నారు కాబట్టి అది ఆస్టియో ఆర్థరైటిస్, అంటే మోకాలు అరిగిపోయే దాంట్లో స్టేజ్ నెంబర్ 2, అది సెకండ్ గ్రేడ్ అని చెప్తారు దాంట్లో. అంటే మనకి 45 ఇయర్స్ ఏజ్ అన్నారు కదా, 45 ఇయర్స్ ఏజ్ అంటే మిస్సెస్కి ఏమైనా మెనోపాజ్ వచ్చిందా రాలేదా అనేది ముఖ్యం మనకి. ఒకవేళ మెనోపాజ్ వచ్చేసింది అనుకున్న డేట్ ఆగిపోతుంది కంప్లీట్గా, వాళ్ళకి నెలసరి వచ్చేది పీరియడ్ కాస్త. 45కి ముందు అంటే 45 ఈ టైంలో 45 ఇయర్స్ ఏజ్లో ఆగిపోయినా లేదంటే 43-42 ఇయర్స్ ఒక 2 సంవత్సరాల ముందు ఆగిపోయినా సరే మనకి దాన్ని ఎర్లీ మెనోపాజ్ అని చెప్తారు. అలాంటివి ఉన్నప్పుడు, అలా ఆగిపోయినప్పుడు కూడా మనకి క్యాల్షియం తగ్గిపోయి ఇలా మోకాలు అరిగిపోవడం జరుగుతుంది, వాపు అనేది చూస్తాం మనకి. అదొకటి చూడాలి రాజు గారు. రెండోది మనకి చెప్పాలంటే కారణము హిస్టెరెక్టమీ చేస్తారు. హిస్టెరెక్టమీ అంటే మనకి గర్భసంచి తీసేస్తారు వాళ్ళు సర్జరీ చేసి, అంటే గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఫైబ్రాయిడ్స్ ఉంటే కంప్లీట్గా దాన్ని సర్జరీ చేసి రిమూవ్ చేస్తారు దాన్ని. అలా చేసినప్పుడు కూడా బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మనకి దాని ప్రభావం వల్ల కూడా క్యాల్షియం తగ్గిపోయి ఇలా మోకాల్లో వాపు నొప్పి రావడం చూస్తాం, గ్రేడ్ 2 ఆర్థరైటిస్ అని చెప్తారు. అది కూడా లేదనుకోండి, మనకి మెనోపాజ్ కూడా రాలేదనుకోండి, ప్రీ మెనోపాజ్ లక్షణాలు అని చెప్తారు. అంటే ఒక మెనోపాజ్ మనకు ఒక 2 సంవత్సరాలు తర్వాత వచ్చే లక్షణాలు ఇప్పుడే మనకి బయటపడుతూ ఉంటాయి మనకి, ఇది కూడా చెప్పొచ్చు. 3 కారణాలు ఏదో ఒకటి ఉండొచ్చు రాజు గారు. దీనికి తగ్గట్టు ఏంటంటే మనకి బరువు పెరగకుండా చూడాలి మనం మిస్సెస్కి. ఫస్ట్ బరువు పెరగకుండా పొద్దున్న టైంలో కూడా మనకి ఒక 10 లోపల అలా సన్నకి అలా ఎండకి వెళ్ళిపోయి ఒక అరగంట అలా ఎండ పడితే మంచిది మనకి. D3 కానీ కాల్షియం బాడీకి అందుతుంది. దాంతోపాటు కొద్దిగా ఆకుకూరలు బాగా తీసుకోవాలి, కింద కూడా కూర్చోవడం ఎక్కువగా చేయకూడదు. ఏమైనా చిన్న చిన్న ఏమైనా పనులు ఉంటే మనకి కింద అయినా స్టూల్ వేసుకుని కూర్చొని చేసుకోవాలి. మెట్లు ఎక్కువగా ఎక్కకూడదు మనకి. వాకింగ్ చేయమని చెప్పండి. రెండోది నీ క్యాప్స్ దొరుకుతాయి మనకి, నీ క్యాప్స్ వేసుకుని వాకింగ్ చేస్తే మంచిది నొప్పి తగ్గే వరకు. అలాగే చేస్తే మనకి ఇంకా వాపు పెరిగిపోయి మనకి ఇంకోటి ఒక మోకాలు ఉందనుకో నొప్పి ఎడం మోకాల్లో, బరువు అంతమంది కుడి మోకాలు పెయడం వేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇటు ఉన్న ఆర్థరైటిస్ కాస్త మనకి ఇటువైపు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో మ్యాక్సిమం కాస్త రెస్ట్ తీసుకుని డైలీ ఒక 2 కిలోమీటర్ అలా చిన్నగా ఇంట్లోనే కానీ లేదా పార్క్లో కానీ అలా నడక చేసుకుంటూ ఆ ఎండకి తగులుతూ ఉంటే కొద్ది వరకు నయమవుతుంది. ఒకవేళ వాపు అలాగుంటే మనకి ఒకసారి తీసుకురండి మిస్సెస్కి వస్తే, నేను దానికి ఏంటిది కారణం అనేది కనుక్కుని మందులు ఇస్తే డెఫినెట్గా ఓమేలో తగ్గుతుంది. పొరపాటున పెయిన్ కిల్లర్లు మాత్రం వేసుకోవద్దు, దాంతో రకరకాల కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరొక కాల్ డాక్టర్, మాట్లాడదాం. మూర్తి గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు, నమస్తే మూర్తి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్కారం మూర్తి గారు. ఏమీ లేదు సార్, నేను ఎటువైపు తిరిగినా సరే పేగు మరపడినట్టు ఉంటుంది సార్. ఓకే, ఏంటండి ప్రాబ్లం అసలు? అంటే పేగు మరతాడినట్టు ఉంటుందా మూర్తి గారు? అంటే ఏదో బెనికినట్టు ఉంటుంది సార్, ఉంగినా లేకపోతే ఉగ్గు పెట్టినా. ఓకే, ఎక్కడ మూర్తి గారు కరెక్ట్ గా ఎక్కడ అనిపిస్తుంది మీకు? అంటే ఇటువైపు తిరిగినా దానికి వ్యతిరేకం వైపు సార్, అంటే ఇటువైపు తిరిగినా అనుకోండి సార్ కుడివైపు ఎడం వైపు మరతైనట్టు ఉంటాం సార్. ఎక్కడ, నడుములోనా మోకాళ్ళు అనిపిస్తుందా మూర్తి గారు? నడుం సార్, నడుం. రైట్, ఓకే. ఇంకా మూర్తి గారు ఇంకేమనిపిస్తుంది? చాలా నొప్పి పెడుతుందండి, అది కొన్ని సెకండ్లు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది సార్. ఓకే, ముందు ఎప్పుడైనా పడ్డారా, కింద ఏమైనా పడ్డారా నడుముకి? ఏమైనా పడలేదు సార్, ఎక్కడా పడలేదు. ఓకే ఓకే మూర్తి గారు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకి నడుములో డిస్క్ ప్రాబ్లం అని జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు, కానీ డిస్క్ ప్రాబ్లం మరొకటి ఉంటుందండి కండిషన్ మనకి. దాన్ని మనం మెడికల్లో చెప్పాలంటే లిగమెంటమ్ హైపర్ట్రోఫీ అని చెప్తారు. లిగమెంటమ్ హైపర్ట్రోఫీ దాని అర్థం ఏంటిదంటే, ఇప్పుడు మనకి మోకాలు ఇందాక అనుకున్నట్టు మనకి జాయింట్స్ కొద్దిగా కదలకుండా వాటికి సపోర్ట్స్ ఉంటాయి మనకి దారాల్లాగా, వాటిని ఏమని లిగమెంట్స్ అని చెప్తారు. అలాంటి లిగమెంట్స్ మనకి వెన్నుముక్కల్లో కూడా డిస్కులు కదలకుండా ఇలా ఉంటే డిస్కులు మనకి అవి కదలకుండా ఇలాగ సపోర్ట్స్ ఉంటాయి మనకి. సో ఇవి సపోర్ట్స్ ఉన్నాయి కాస్త మనకి, నేను మీకు అడిగాను క్వశ్చన్ అది ఏమైనా పడ్డారని చెప్పేసి. అలా పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకి డిస్క్ కుడివైపు కానీ ఎడం వైపు కానీ
తెగడం జరుగుతుంది. అది మనకి లిగమెంట్ అనేది తెగినప్పుడు మనకి డిస్క్ ఇలా ఉన్నది కాస్త కొద్దిగా ఇలాగ స్లైట్గా కిందకి డౌన్ అయిపోవడం జరుగుతుంది. లేదంటే మనకి ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి, చైర్లో కానీ కింద కానీ ఒకేసారి ఎవరైనా పక్కింటి వాళ్ళని ఎవరైనా పిలిచినప్పుడు జర్క్లో ఇలా స్పీడ్గా లెగుస్తాం చూడండి, అలాంటి కండిషన్లో కూడా లిగమెంట్ తెగే ప్రమాదం ఉంటుంది. మూడోది అధికంగా బరువులు ఎత్తడం ఎక్కువగా, ఏదైనా బరువు ఏమైనా ఒకేసారి ఇలా ఎత్తినప్పుడు కూడా మనకి ఈ లిగమెంట్ ఈ డిస్కుల పైన బాగా బరువు పడి ఆ లిగమెంట్ తెగే వరకు చాలా వరకు ఉంటుంది అలాంటి ఛాన్స్. దీన్ని మనం లిగమెంట్ ఫ్లేవ్ అంటాం అంటారు. సో మీరు అన్నట్టు ఏంటంటే ఒకవేళ నడుములో నాకే తీసుకోండి ఏమైనా తెగిందనుకోండి లిగమెంట్, ఇలా చైర్లో కూర్చున్నప్పుడు కూడా నేను ఎటు తిరిగినా సరే టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ నొప్పి కూడా మనకి ఎలా అంటే మనకి నడుములోనే తిరుగుతూ ఉంటుంది నొప్పి ఎక్కువ, కాళ్ళలోకి దిగదు మనకి ఎప్పుడైనా. ఆ నొప్పి కూడా ఎలా అంటే ఒక L4 L5 అని చెప్తారు మనకి డిస్కులు మనకి ఎక్కువ అంటే అక్కడే చాలా వరకు చాలా మందికి ప్రాబ్లం వచ్చేది. అక్కడ తెగినప్పుడు ఆ నొప్పి అక్కడే ఆ L4 L5 మధ్యనే ఉంటుంది, లేదంటే ఈ నడుము పక్క భాగంలోకి ఇలా ఒక లైన్ రూపంలో ఇలా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కింద నడుములు దిగింది అనుకోండి అది లిగమెంట హైపర్ట్రోఫీ అనే ప్రాబ్లం కాదు, దాన్ని మనం సయాటికా అని చెప్పొచ్చు. అది కొద్దిగా బరువు లేపకుండా లేపుకోకుండా ఉండండి మూర్తి గారు. రెండోది మీకు చెప్పాలంటే పడుకునే విధానం కూడా ఏంటంటే సైడ్లకి ఎక్కువగా తిరిగి పడుకోకండి, కొద్దిగా ఏమైనా పిల్లో లాంటిది వేసుకుని పడుకోవడం చాలా మంచిది. నడుము బెల్ట్ ఎక్కువగా వాడకండి, దానివల్ల ఇంకా ప్రమాదము, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ చాలా వరకు తగ్గిపోతుంది. సో పెయిన్ కిల్లర్ వేసుకున్నా కొద్ది వరకు ఆపుతుంది కానీ కానీ మంచిది కాదు. ఒకవేళ మీరు MRI తీయించలేదంటూ మూర్తి గారు, MRI తీయించండి, మనకి ఎక్స్రే వద్దు, MRIలను మనకి లిగమెంట్ ఎక్కడ తెగిందో బాగా కనిపిస్తుంది. ఒకసారి తీయించి మీరు వస్తే నేను డెఫినెట్గా ట్రీట్మెంట్ ఇస్తాను, తొందరగా రికవర్ అయిపోవచ్చు మనం. అలాగే డాక్టర్ సయాటికా పెయిన్ గురించి చెప్పండి, ప్రధానంగా ఈ పెయిన్ రావడానికి కారణం ఏంటి? ఓకే, సయాటిక అంటే ప్రతి ఒక్కరు బాగా అనుభవించే ప్రాబ్లమే చెప్పాలంటే ఒక 80% మంది. సయాటిక అనేది ఒక పెద్ద నరం మన శరీరంలో, అది మనం చెప్పాలంటే మన గ్యాస్ సిలిండర్ పైప్ ఉంటుంది చూడండి అంతలా ఉంటుంది ఆ సయాటిక నరము. అది మనం కరెక్ట్ చెప్పాలంటే కింద నడుము భాగంలో ఒక డివిజన్ ఉంటుంది మనకి L1 to L5 అని చెప్తారు. ఆ L1 to L5 నుంచి S1 వరకు ఈ నరం అనేది ఉంటుంది. ఆ నడుము నుంచి రెండు కాళ్ళలోకి ఇలాగ పాయల్లాగా చీలుకుని వెళ్ళిపోతుంది అలాగ నరం అది. ఆ సయాటికా నొప్పి ఎలా ఉంటుందంటే మనకి మెయిన్గా డిస్క్ బల్జ్లో చూస్తాం ఇది సయాటికా పెయిన్ అనేది. డిస్క్ బల్జ్ ఎక్కువగా మనకు కనిపించేది L4 L5లో ఉంటుంది మనకి MRI తీపిస్తే. ఈ డిస్క్ బల్జ్ ఎలా వస్తుంది అనేది చాలా ముఖ్యం మనకి. డిస్క్ బల్జ్ బాగా వచ్చేది అధికంగా బరువులు ఎక్కువగా ఎత్తడం వల్ల, అంటే ఏదైనా ఇంట్లో సామాన్లు తీసుకోండి, లేదంటే ఎక్కువగా ఏమైనా యాక్సిడెంట్స్ ఏమైనా అయినా, లేదంటే ఇంట్లో జారి పడిపోవడము, లేదంటే ఏదైనా నడుము పైన ఏమైనా దెబ్బ తగలడము, లేదంటే ఒక బైక్ పైన కానీ కార్లో కానీ వెళ్తున్నప్పుడు ఏమైనా పడిపోయినప్పుడు, లేదా బైక్ పైన నుంచి సైడ్కి ఇలా పడిపోయినప్పుడు, నడుముకి ఏ విధంగా దెబ్బ తగిలినప్పుడు మనకి డిస్క్ బల్జ్ అనే చూస్తాను. డిస్క్ బల్జ్లో మనకి ఖాళీ ఏర్పడుతుంది ఇలాగా, ఇలా నార్మల్గా ఉన్నాయి కాస్త ఇలా వెడల్పుగా అయిపోతుంది. ఇలా వెడల్పు అయిపోయినప్పుడు ఈ డిస్కుల మధ్య నుంచి సైడ్గా నరం ఉండడం జరుగుతుంది, దాన్ని పట్టు కోల్పోతుంది కంప్లీట్గా. కోల్పోయినప్పుడే మనకి నడుములో నొప్పి కుడివైపు కాళ్ళలోకి కానీ లేదంటే ఎడమవైపు కాళ్ళలో కానీ వెళ్ళిపోతుంది. దాన్ని మనం లెఫ్ట్ సయాటికా రైట్ సయాటికా అని చెప్తారు. సయాటికాలో ప్రధానంగా చెప్పాలంటే అరికాళ్ళలో తిమ్మిరులు ఎక్కువగా ఉంటుంది. రెండోది ఆ నొప్పి కూడా ఎలా అంటే నడుము నుంచి తొడభాగం వరకు, లేదంటే మోకాలు వరకు, లేదంటే కంప్లీట్గా పాదం వరకు ఆ నొప్పి అనేది బాగా లాగుతూ ఉంటుంది ఎక్కువగా. అది కూడా ఎప్పుడంటే నిలబడినప్పుడు కానీ లేదా రాత్రి పడుకున్నప్పుడు చూస్తాం ఎక్కువగా సయాటికా. ఇంకోటి పిక్కల్లో కూడా బాగా పట్టేయడం చూస్తాం రాత్రి పడుకున్నప్పుడు. మరొకటి మనకి తిమ్మిరిలు విపరీతంగా ఉంటాయి కాళ్ళల్లో, లేదంటే కాళ్ళంతా తిమ్మిరి. ఇలా మన ఆటోమేటిక్గా చెయ్యి వెళ్ళిపోతుంది నడుము పై నుంచి, ఇలాగ తిమ్మిరి ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు చెయ్యి ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది అది. దీన్ని మనం సయాటికా అని చెప్పొచ్చు. ఇదే కాకుండా మనకి ఆడవారిలో కూడా సయాటికా చూస్తాం మనం. వాళ్ళకి ఎప్పుడంటే ఒకవేళ వాళ్ళకి సిజేరియన్ డెలివరీలు అవుతాయి ఎక్కువగా చాలామందికి ఆడవారికి. సిజేరియన్ డెలివరీ అయినప్పుడు వాళ్ళకి మత్ ఇంజెక్షన్ ఇస్తారు ఎక్కువగా. ఆ మత్ ఇంజెక్షన్ నడుములో L4 L5 మధ్యన ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ ఇన్వాల్వ్ ఏమవుతుందంటే అక్కడ సయాటిక నర్వ్ కంప్రెస్ అయిపోతుంది, అంటే ఎక్కువగా ఒత్తిడి గురవుతుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన ఒత్తిడి గురేమనికి ఆ డిస్కుల మధ్య ఇరుక్కుపోతుంది ఇలాగ, అంటే టైట్ అయిపోతుంది ఆ డిస్కుల మధ్య నర్వ్. దాంతో కూడా సయాటిక నొప్పి రావచ్చు, లేదంటే హిస్టెరెక్టమీ చేస్తారు, గర్భసంచి తీసేస్తారు ఎక్కువగా. ఆ తీసినప్పుడు కూడా మత్ ఇంజెక్షన్, అంటే ఇలాగ మనకి ఆడవర్లో డెలివరీ టైంలో సీజర్ అయినప్పుడు కానీ హిస్టెక్టమీ కానీ లేదా ఏ విధంగా నడుముకి ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చినా, ఎలాంటి దెబ్బ తగిలినా, ఎక్కువగా బరువులు ఎత్తినా సరే మనకి ఆ డిస్కుల పైన ప్రభావం పడి మనకి సయాటికా రావడం చూస్తాము. దీనికి చాలామంది సర్జరీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కానీ దానివల్ల మన ఉపయోగం ఏమి ఉండదు. ఓన్లీ మనకి నొప్పి అప్పటి వరకు ఆపుతుంది కానీ కంప్లీట్గా తగ్గదు.
హోమే తీసుకుంటే చాలా వరకు ఏంటంటే ఒక 99% వరకు చాలా వరకు తగ్గే సూచనలు, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది సయాటికా తగ్గాలంటే. కొద్ది ఓపికగా వాడుకుంటే 100% తగ్గిపోవచ్చు. అయితే వీటన్నిటికీ కూడా స్టార్ హోమియోపతిలో ఎటువంటి చికిత్స మార్గం? ఓకే, మనకి ఒక సయాటికా నొప్పితో వచ్చినా లేదంటే ఒక ఆర్థరైటిస్తో వచ్చినా సరే మనకి ఏ విధంగా అంటే సయాటికా అనేది డిస్క్ బల్జ్ల వల్ల వచ్చిందా లేదంటే కంప్రెషన్ వల్ల వచ్చిందా లేదంటే మనకి ఇందాక మూర్తి గారితో మాట్లాడినట్టు ఏదైనా లిగమెంటం ఫ్లేవర్ లిగమెంట్ టియర్ దాంట్లో కూడా సైడ్గా ఉంటుంది కొన్నిసార్లు కండిషన్లు. అలా మనకి ఆ పెథాలజీ ఆ బేస్ పైన మనకి ట్రీట్మెంట్ ఇస్తే మనకి డెఫినెట్గా తగ్గుతుంది. ఇంకోటి ఆర్థరైటిస్లైనా చూసుకోండి, మనకి కొద్దిగా మోకాళ్ళు పనగానే చాలామంది ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేస్తారు. ఒక మోకాలు వాపు వచ్చిందంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేస్తారు, లేదంటే యూరిక్ యాసిడ్, గౌట్ ఆర్థరైటిస్ అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మనకి అది వాపు ఎలా ఉంది, నొప్పి ఎలా ఉంది, దాని యొక్క లక్షణాలు తీసుకుని మనకి పాస్ట్లో అంటే వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ మనిషికి ముందు పాస్ట్లో ఆయన లైఫ్ స్టైల్ అనేది తినే ఫుడ్ లైఫ్ స్టైల్ కానీ జాబ్ లైఫ్ స్టైల్ కానీ అవన్నీ తీసుకుని మనకి కొద్దిగా ఏంటంటే కొన్నిసార్లు మనకి ఆర్థరైటిస్లో కానీ మనకు కొద్దిగా మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ముఖ్య పాత్ర ఉంటుంది. సో అది కూడా తీసుకున్న స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా బేస్ చేసుకుని మనకి అన్ని విధాలుగా హోమియో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మెయిన్గా హోమియోలో, కొద్దిగా టైం పట్టినా సరే మనకి పర్మనెంట్గా బయటపడవచ్చు దీని నుంచి. అలాగే స్పాండిలైటిస్ గురించి కూడా చాలా సమస్యలు ఇప్పుడు మనం చూస్తున్నాం డాక్టర్, అసలు ప్రధాన కారణం ఏంటి స్పాండిలైటిస్? స్పాండిలైటిస్లో మనకి ఎక్కువగా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడనొప్పి బాగా. ఇప్పుడు మెడనొప్పి అనగానే చాలామంది స్పాండిలైటిస్ అని చెప్పేస్తూ ఉంటాం, కానీ వెంటనే చెప్పకూడదు అలాగా మెడనొప్పి అనగానే. మెడనొప్పితో పాటు మెడ తిప్పనీయకుండా అంటే స్టిఫ్ అయిపోతుంది మెడ అంతా, అంటే ఎటు తిరగనివ్వదు మనకి మెడ, దాన్ని మనం స్పాండిలైటిస్ అని చెప్పకూడదు, దాన్ని మనము ఫైబ్రోమైలజీ అని చెప్తారు. అంటే ఈ కండరాలు అంటే మెడ కండరాలు బాగా టైట్ అయిపోవడం, అధిక ఒత్తిడి పడి మనకి మెడపైన అంటే మనం చేసే ఒక వర్క్ మన వర్క్ ఎలా ఉందో ఆ వర్క్ ప్రెషర్ అంతా మన మెడపైన పడ్డప్పుడు కండరాలు పట్టుత్వం అనేది టైట్గా అయిపోతుంది బాగా, అది మనకి తిప్పనివ్వదు మెడ ఎక్కువగా, దాన్ని మనం స్పాండిలైటిస్ అని చెప్పొద్దు, ఫైబ్రోమైలజీ అని చెప్తారు మజిల్స్ టైట్నెస్ అది. సో అది మనకు అలాగే దీర్ఘకాలికంగా కొనసాగింది అనుకోండి అది మనకి స్పాండిలైటిస్ లాగా మారిపోతుంది. అది ఎలా అంటే దానికి అది ఎలా కనుక్కోవాలంటే స్పాండిలైటిస్లో నొప్పి అనేది మనకి ఆ పట్టుత్వం ఉండదు, మనకి టైట్నెస్ లేకుండా నొప్పి మెడ నుంచి మనకి చెయ్యంతా లాగుతూ ఉంటుంది కంప్లీట్గా. అంటే దాన్ని డిఫరెన్స్ ఉంటుంది మనకి రైట్ స్పాండిలైటిస్ అని లెఫ్ట్ స్పాండిలైటిస్ అని, ఏదైతే ఎటైతే ఒత్తిడి పడుతుందో ఆ నొప్పి మనకి మెడ నుంచి చెయ్యంతా చేతి వేలలో కానీ ఫింగర్ టిప్స్లో ఈ టిప్స్లో కానీ తిమ్మిరిలో ఉండడం బాగా చెయ్యంతా బాగా లాగుతూ ఉండడము, లేదంటే ఒక్కోసారి ఈ నొప్పి కాస్త తల్లోకి వెళ్ళిపోవడము, ఇదే నొప్పి కింద నడుము వరకు వెళ్ళిపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని మనం అక్యూట్ స్పాండిలైటిస్ అంటే ఇప్పుడిప్పుడే మొదలవుతున్న స్పాండిలైటిస్ అని చెప్పవచ్చు. ఇంకా అదే అలాగే కొనసాగింది అనుకోండి మనకి, అప్పుడు మనకి ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్టు మనకు ఫైబ్రోమైలజీలోని కండరాలు బాగా టైట్ ఉంటాయని చెప్పేటంటే ఆ లక్షణము క్రానిక్ స్పాండిలైటిస్ అంటే స్పాండిలైటిస్ ముదిరిన తర్వాత అంటే ఒక సంవత్సరం తర్వాత ఆ లక్షణం కనిపిస్తుంది టైట్నెస్తో మనకి అది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకి చాలామంది నెక్ బెల్ట్ అనేది బాగా వాడుతూ ఉంటారు బాగా. ఆ నెక్ బెల్ట్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ రక్త సరఫరా అనేది చాలా వరకు తగ్గిపోతుంది, ఆ మిగిలిన నరాల్లో కూడా పట్టుత్వం అనేది కోల్పోతుంది. సో ఆ నెక్ బెల్ట్ అనేది ఎక్కువగా వాడకూడదు, దానికి చిన్న చిన్న చిన్నపాటి ఎక్సర్సైజ్ ఉంటూ ఉంటాయి, ఆ ఎక్సర్సైజ్ చెప్పుకుంటూ మనం మందులు వాడుకుంటే చాలా వరకు తగ్గించుకోవచ్చు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ అలాగే ఈ సయాటికాకు సంబంధించి పూర్తి వివరాలు చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్, చూస్తూనే ఉండండి ఎన్టీ.